యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థిని శ్రీమతి నవ్యా శోభన్ బాబు ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీనివాసపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం నవ్య శ్రీటీవీ న్యూస్తో మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు పేదవారికి ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా శ్రేయస్సు కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం కాకుండా గ్రామాభివృద్ధికి ఖర్చు పెడతానని హామీ ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేశాను. నేను శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు గ్రామంలోని ప్రతి ఒక్కరి మద్దతు లభిస్తుంది. నేను మా గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను. మా గ్రామానికి తొందరగా బీటీ రోడ్డు వేయడానికి కృషి చేస్తాను. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి వారిని ఆదుకుంటాను. మా గ్రామంలోని డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, వీధి దీపాలు పరిష్కరిస్తాను. పేరు వర్ల శోభన్ బాబు. నేను ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ మహిళకు వచ్చింది. మా భార్య వడ్ల నవ్యతోటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాకు గ్రామంలోని సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. మన యాదాద్రి జిల్లాలోనే మా శ్రీనివాసపురం గ్రామం చిట్ట చివరన, అంటే జనగామ జిల్లాకు అతి దగ్గరగా ఉన్నది. ఇంతకుముందు ఉన్న పాలకులు ఎవ్వరు ఈ చివరన ఉన్న గ్రామాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతవరకు మాకు సీసీ రోడ్లు లేవు, అదేవిధంగా డ్రైనేజీ బోరీలు కూడా సరిగా లేవు, వీధి దీపాలు కూడా సక్రమంగా లేవు, మరియు వాటర్ సమస్య ఉంది ఊళ్ళే. వీటన్నిటిని మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇవన్నిటిని ముందుండి అందరికీ వాటర్ కానీ డ్రైనేజీ సమస్య తొలగించడం కానీ, వీధి దీపాలు మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి గ్రామంలో ఎక్కడ వీధి దీపాలు ఉన్నాయి ఎక్కడ లేవని చూసుకొని ప్రతిరోజు వాటిని సరి చేయడం జరుగుతుంది. మరియు ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ముందుండి వారి సమస్యలు పరిష్కరించి ఎక్కడున్నా ఇన్నే ఉంటాం కాబట్టి పరిష్కరిస్తా. అదేవిధంగా రైతులకు గోదావరి జలాలు అందించడానికి నా యొక్క కృషి చేసి మా ఊరికి 2 చెరువులు ఉన్నాయి, ఆ 2 చెరువులు నింపే విధంగా ఏర్పాటు చేస్తా. అదేవిధంగా మా ఊరికి ఆలేరు మండలంలోనే రోడ్డు లేని విలేజ్ అంటే శ్రీనివాసపురం. అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు ఉంది కానీ మా ఊరికి లేదు. మేము జనగామకు దగ్గర ఉన్నాం, మళ్ళీ ఆలేరుకు రోడ్డు లేదు, జనగాం పోదామన్నా రోడ్డు సరిగా లేదు జిల్లా కేంద్రానికి. మా ఊరు నుండి దాదాపుగా సగం రోజుకు 100 మంది ఊరు నుంచి నగరానికి వెళ్తే జనగామకు 100 మంది వెళ్తారు. దాదాపుగా అదేవిధంగా ఆలేరు కూడా 100 మంది వెళ్తారు. ఇక్కడ పోయినా రోడ్డు లేదు, జనగాం పోయినా రోడ్డు లేదు. ఈ కొలనుపాక నుంచి జనగామకు రోడ్డు, మా కొలనుపాక నుంచి జనగామకు రోడ్డు వేయడానికి, మరియు శ్రీనివాసపురం నుంచి ఆలేరుకు బీటీ రోడ్డు వేయడానికి నా యొక్క కృషి చేసి దాదాపుగా అవి పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలలో మా గ్రామం నుంచి యువత 50 మంది నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మద్దతు ప్రకటించారు. మా గ్రామంలోని అందరూ దాదాపుగా పనిచేస్తాడని నా వెనుకనే ఉండి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఎదుటిపక్షం తరఫున ఎవ్వరు ప్రచారానికి కూడా వెళ్తలేరు. దాదాపుగా 100కి 100% నేనే గెలుస్తున్నా. గ్రామంలోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, దాదాపుగా మార్కెటు మా శ్రీనివాసపురం జనగామకు దగ్గర ఉంది కాబట్టి ఏదైనా మార్కెటింగ్ సదుపాయం జనగామ పోతుంది. దాదాపుగా ఆలేరుకు ఓడు అసలే లేదు, ఆ రోడ్డు సరిగా లేదు. మరియు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందరు. హాస్పిటల్కి పోవాలంటే రోడ్డు సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తారని తెలియజేసుకుంటున్నాను.